అంటే నేను అక్కడికి పోయినప్పుడు అంతా అడిగేవాళ్ళు వాళ్ళు, సార్ వెలుగొండకు ఫౌండేషన్ వేయండి సార్. నేను అనేవాడిని, వెలుగొండకు ఫౌండేషన్ వేసి నీళ్ళు ఎక్కడున్నాయని. సార్ మీరు ఒక్క 5 ఏళ్ళకు 1 సంవత్సరం నీళ్ళు ఇవ్వండి మాకు, భూగర్భ జలాలు పెరుగుతాయి, మా జీవితాలు బాగుపడతాయని. అదే ఇప్పుడు రియాలిటీ. ఈ సంవత్సరం మళ్ళీ నేనే ఫౌండేషన్ వేశా, మళ్ళా డెస్టినీ నేనే దాన్ని ఇనాగ్రేట్ చేయాలి. విల్ కంప్లీట్ నౌ. ఎప్పుడు చేసింది? 97 98 ఆ ప్రాంతాల్లో వేసా ఫౌండేషన్, అరౌండ్ 2000 అనుకుంటాను. నౌ విల్ కంప్లీట్ ఇట్. నేనేమంటున్నానంటే ఇవన్నీ కానీ ప్రాజెక్టులు పూర్తి చేస్తే, అన్ని రిజర్వాయర్స్ నీళ్లు పెట్టగలిగితే, భూమినే ఒక రిజర్వాయర్గా తయారు చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో కరువు అనేది రాదు. ఇట్ ఈస్ పాసిబుల్. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్. డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ చేయడం మా అభిమతం, 100% చేస్తాం. అందుకే ఎప్పుడిప్పుడు కాదు నేను చేసింది, ఏది వాటర్ షెడ్ డెవలప్మెంట్, కంటూర్ ట్రెంచెస్, అదే మరి ఫామ్ పాండ్స్, చెరువులన్నీ కూడా పూడికలు తీయడం, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి చేస్తున్నాం. ఇవన్నిటికీ ఇప్పుడు ఒక షేప్ వచ్చింది సార్. పోలవరం ప్రాజెక్ట్ 1.5 మీటర్స్ అంటే ఎంత సార్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ లెవెల్ ఉంటుంది మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ టీఎంసీ పోలవరం? ఇప్పుడు 41.15 మీటర్స్ అన్నారు కదా, బై 140 140 140 140 150 కదా, 119 టీఎంసీ నీళ్లు ఉంటుంది. 45.15 అయితే 194 వస్తుంది. ఇప్పుడు 119 వస్తుంది, 194 వర్సెస్ 119. కానీ ఆ నీళ్లు వచ్చినప్పుడు అటు విశాఖపట్నం వరకు, ఇటు కృష్ణా వరకు, రేపు ఆ కెనాల్ పూర్తయితే, ఒకవేళ అన్ని పర్మిట్ చేస్తే ఇదే కెనాల్ బాగా వస్తుందంటే ఒక 35,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకురావచ్చు. అంటే 3 3.5 టీఎంసీ డే విల్ డ్రా ఫ్రమ్ ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ గోదావరి. ఆ నీళ్ళు వస్తే మొత్తం ఈ ఏరియా అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఆలోచనలు ఉండాలి కదా. ఈ అన్ని అనుభవాలు ఎప్పటి నుంచి, 40 ఏళ్ళ నుంచి అధ్యయనం చేస్తున్నాం ఇరిగేషన్ మీద. మా ఇంజనీర్స్ కంటే నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, మాట్లాడి మాట్లాడి అలవాటు అయిపోయింది. ఒక 10 రోజులు తిరిగా నేను మీ అందరికీ ఐడియా ఉంది ప్రాజెక్ట్స్ యొక్క ఇది. దాని మీద నా మీద కేసులు పెట్టి అటాకులు చేసి అన్నీ చేశారు సార్. ప్రాజెక్టు ఇప్పుడు మనకి 2016లోనే 55,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేశారు సార్. ఇప్పుడేమన్నా మనకేమన్నా 2024 వచ్చేసింది. ఈ కాస్ట్ అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అసలుకే మనం ఆర్థిక లోటులో ఉన్నాం, ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది కదా. మనం కాదు కదా, ఇది కేంద్రం కదా. ఈ ప్రాజెక్టు కేంద్రం అయినా కానీ ఇప్పుడు 55,000 కోట్లకి ఇంకా శాంక్షనింగ్ అప్రూవల్ రాలేదు. అవలుగా చేసుకోవాలి కదా, అందుకే కదా మెల్లిగా మరి మీరు ఎక్కువ గొడవ చేస్తే ఎట్లా. మరి ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ నిర్లక్ష్యం మీద ఏమైనా ఎంక్వైరీకి ఏమన్నా అవకాశం ఉందా సార్? ముందు ప్రాజెక్టు సంబంధించి కానీ బ్రదర్, రాజకీయాలకు పోతే ఏమవుతుందంటే ఈ ఉండే కొండ 4 మంది వేసి ఉండే 4 పోయింది అనుకోండి. బాగా డిలే జరిగింది, దుర్మార్గుడు చేసే పనులు చేసిపోతూ ఉంటారు. ఒకసారి కాలచక్రంలో కొంతమంది వస్తారు. అందుకే నేను చెప్పాను ప్యాబ్లో ఎవరు డ్రగ్ పెట్టలేదు సార్. ఎవరు నేమ్ ఫ్యాబ్లోనా? కాదు ఎస్కోబార్, మీరు మర్చిపోతున్నారు. ఫ్యాబ్లో ఎస్కోబార్ 4 సిరీస్ వచ్చి అతని గురించి. ఆ సిరీస్ మీరు అందరూ ఒకసారి చదవాల. ఎందుకు చెప్తున్నానంటే దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయో లేదో మీరే కంపేర్ చేయండి. ఎప్పుడో జరగలేవి, అరౌండ్ 85 90s, 25 ఏళ్లకు ముందు జరిగింది. ఇలాంటి వ్యక్తిని చరిత్రలో, ఇండియా చరిత్రలో, భారతదేశ చరిత్రలో కెన్ యూ కంపేర్ వన్ క్యారెక్టర్? మీరు ఆల్ ఆఫ్ యూ డోంట్ టెల్ టు మీ, మీ ఆత్మను అడగండి. మీరు నా 30 ఏళ్ళు 20 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా, కెన్ యూ కంపేర్? దట్ ఈస్ ది క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్స్ కావాలా అనేది క్వశ్చన్ మార్క్. వీ కెన్ డీల్ ఎనీబడీ పొలిటికలీ, దట్ ఈస్ నథింగ్. సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి, డిఫరెన్స్ వస్తాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, ఐడియాలజీలు డిఫర్ అవుతాం, ఓసారి అవగాహన లోపంతో డిఫర్ అవుతాం, ఓసారి ఏదైనా ఉంటాయి. కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ చూడం, అలాంటి క్యారెక్టర్. అందుకనే ప్యాబ్లో ఎస్కోబార్ అన్నాను.
సిమిలర్ క్యారెక్టర్. 47 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో, 45 ఇయర్స్, నెవర్ ఐ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ ఇమాజిన్, ఐ డిడ్ విజువలైజ్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ రోజు ఎంత సెన్సిటివ్ అండి, చిన్న విషయం అండి, ఒక అమ్మాయి ట్రైబల్ అమ్మాయిని రేప్ చేశారని నల్గొండలో 89-90లో మేము నడిచిపోయి ఆ వాగులు వంకలు దాటిపోతే అది పెద్ద ఇష్యూ. ఇది ఏంటి ఇదన్నీ? నెవర్ నోబడి కెన్ ఇమాజిన్ విజువలైజ్. ఇంకా మాట్లాడుతున్నారంటే కనీసం ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు, కనీసం పనులు తర్వాత ముందు అయిపోయినంత అయిపోయింది, కనీసం నవ్వుముఖం కనపడు, మీలో కూడా నవ్వుముఖం కనపడు, సదుమని మేము నవ్వుముఖమే లేదు. ఎప్పుడు చూసా సీరియస్గా బాధల్లో ఎవరో మీ వెనకాల కత్తి పెట్టి కొన్నట్టు మీ మెడ మీద, దట్ ఇస్ ది డేస్. ఎస్కోబార్ను